టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు పరాజయంతో టీమిండియాలో దిద్దుబాటు చర్యలు మొదలైపోయాయి ఇప్పటికే సెలక్షన్ కమిటీపై వేటు వేసిన బీసీసీఐ త్వరలో కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా వేటు వేసేందుకు సిద్ధమవుతోంది అయితే మిగిలిన జట్లకి భిన్నంగా మూడు ఫార్మేట్లకు ముగ్గురు కెప్టెన్లు నియమించాలన్న ఆలోచనలో బీసీసీఏ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో విరాట్ కోహ్లీ నుంచి టీమిండియా టీవంటీ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు రోహిత్ శర్మ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా టూర్కి వన్డే వన్ డే కెప్టెన్ గా రోహిత్ ని ప్రకటించారు సెలెక్టర్లు అయితే అదే పర్యటనలో టెస్ట్ కెప్టెన్సీని వదులుకున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన కోహ్లీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ జస్ప్రీత్ బుమ్రా శిఖర్ ధవన్ హార్దిక్ పాండ్యా ఇలాగా సిరీస్ కో కెప్టెన్ ని మారుస్తూ సాగుతోంది టీమిండియా కదా అయితే ఫిట్నెస్ కారణాలతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాటి మాటికి విశ్రాంతి తీసుకోవడమే ఇన్ని కెప్టెన్లకు మారడానికి కారణమైంది అయితే దీంతో రోహిత్ శర్మకు వర్క్ లోడ్ తగ్గించడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయాలని ఆలోచిస్తున్న బీసీసీఏ ఇప్పుడు రిషబ్ పంత్కు ఊహించని ఒక షాక్ ఇవ్వబోతోంది అదేంటనేది ఒకసారి చూద్దాం ముప్పై ఏళ్ల వయసులో రోహిత్ శర్మ టెస్టులో కెప్టెన్గా కొనసాగడం కష్టమని టీమిండియా భావిస్తూ టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలను రిషబ్ పంత్కు అందించాలని ఆలోచన చేస్తుందట అయితే జస్ప్రీత్ బుమ్రా కూడా ఇక్కడ రేస్లో ఉన్నట్టు అర్థమవుతోంది కానీ అతను కూడా కొన్నాళ్ళుగా గాయాలతో సతమతమవుతున్నాడు అందుకనే రిషబ్ పంత్కు టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని దాదాపు బీసీసీఐ ఒక నిర్ణయానికి వచ్చేసింది ట్వంటీలలో హార్దిక్ పాండ్యా వన్ డేలలో రోహిత్ శర్మ టెస్టుల్లో రిషబ్ పంత్ కెప్టెన్ గా బాధ్యతలు ఆందుకోబోతున్నారని వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు ముగిసిన తర్వాత వైట్ బాల్ క్రికెట్కి హార్దిక్ పాండ్యా రెడ్ బాల్ క్రికెట్కి పంతులు సారథులుగా ఉంటారు అంటూ వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి